నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. నేను ప్రియా. జై దుర్గా, జై జై భవాని. అమ్మలగన్న మాయమ్మ అంటూ అమ్మవారిని ఘనంగా సాగనంపారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కాశీపేట పునర్జనులకు రంజింపచేసింది. కాశీపేట ప్రధాన మార్గంలోని శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీదేవి 26వ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. దేవాలయం అర్చకులు ఆయనవోలు ప్రవీణ్ కుమార్ శర్మ మార్గదర్శకంలో పూజా కార్యక్రమాలు అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు. దేవి ఉపాసకులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆయనవోలు ప్రవీణ్ కుమార్ శర్మ పంచహారతులు, నాగహారతులు ఇచ్చి గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు. మేళతాళాలు, డప్పు చప్పుళ్ళు, దాండియా, కోలాటం, నృత్యాలు, మహిళల ఆటపాటలతో సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు శోభాయాత్రకు ఎదురేగి మంగళహారతులు ఇచ్చి స్వాగతించారు. ఉత్సవాలను గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి రవీందర్, బండారి కృష్ణమోహన్, అధ్యక్షులు ఆయనవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, కార్యదర్శి నాగబెల్లి శ్రీధర్, కోశాధికారి బెదరకోట రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు కొల్హరియా లక్ష్మీనారాయణ్, కొదిరిపాక రఘు, కొదిరిపాక అశోక్ రాజ్, సర్దార్ రాజేందర్ సింగ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి తుపాకుల వేణుగోపాల్, క్రాంతి భరత్రాజ్, సోటాల హరినాథ్, గణేష్ సింగ్ ఠాకూర్, కార్యవర్గ సభ్యులు సంతోష్, ఆనంద్, రాహుల్, ప్రశాంత్, సాయిరామ్, సంజయ్, కొల్హరియా, రవితేజ, మణిచందర్, నితీష్ తదితరులు పర్యవేక్షించారు. మరియు ప్రజలకు ఆనందాన్ని ఇచ్చేది, హిందూ ధర్మాన్ని రక్షించేది ఈ వేడుకలకు విశేషమైన జనాలు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరియు ఆనందంతో పోరాటాలు, నృత్యగీతాలు, మంగళహారతి, భజనలు విశేషంగా ప్రజలు వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. మరియు చూస్తున్నారు కదా, ఈ యొక్క దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని మరియు ఈ యొక్క అలంకరణను మరియు నైవేద్యమానంగా ఈ యొక్క రాజుపేట గుడవీధిలోకుండా మరియు ప్రజల యొక్క భక్తుల యొక్క మనుగులు చూసుకుంటూ మరియు అమ్మాయి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వదించినటువంటి ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, కార్యకర్తలు, యూత్ అసోసియేషన్లు వీరందరూ కూడా నిత్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మరియు దంతమ్మ వారికి ఆ అమ్మవారు అక్కడికి చేరుకుంటుంది. మరి కార్యక్రమాన్ని విశేషంగా గత పది రోజులకి పంచబడినటువంటి మా శివశక్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఈ యొక్క విషయాన్ని కంపెనీ వారు ప్రజలందరికీ మరియు చూస్తున్నటువంటి ఆశిస్సుల కోసం నిరంతరం కూడా మరియు వేద పండితులైన మేము ఐదవోలు ప్రజలు మరియు ఈ